ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు దాని తర్వాత శ్రీకార్తిక్ ఇక్కడ ఎవరు ఎవరు మంచి రైటరు మంచి రైటర్ అంటే మంచి అనేది లేదు ఒకే ఒక్కరు ఉన్నారు సిరివెన్నెల్ సీతారాం శాస్త్రి గారు ఒకరు అని దురదృష్టం ఆయన లేరు ఒక తొమ్మిది నెలలు కష్టపడి రాసిన పాట ఆయన అన్ని అంత అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి ఏ రోజు చాలా చాలా పాటలు రాశారు నాకు బట్ తొమ్మిది నెలలు రాసిన పాట ఈ పాట ఇది ఒక్కొక్క లిరిక్ ఆయన అంత అంటే కార్తిక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం తొమ్మిది నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి సో ఆయన ఎక్కడున్న ఐ హోప్ హీ ఇన్ పీజ్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్ సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్ అమ్మ మా అమ్మ ఫస్ట్ కజ్యాపంగా నేను అమ్లాగారు సినిమా చేస్తున్నారా ఆవిడ చేస్తే చేస్తా లేకపోతే లేదు ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమ్లాగారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇంకా దాని తర్వాత నేను ఇంకోల్డ్ ల్యాస్ ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది సో అమలాగారు ఈ సినిమా చేస్తా లేకపోతే చేయను అన్న సో థ్యాంక్ యూ మ్యామ్ ఇట్ వాజ్ ఆనర్ వర్కింగ్ విత్ యూ నిజంగా అమ్మని చూడగానే ఎలా ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడంగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరూ మొత్తం యూనిట్ అందరూ ఇలా అయిపోతారు సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ సో థ్యాంక్ యూ మ్యామ్ లర్న్ అ లాట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ మై బ్రదర్ సుజిత్ సుజిత్ నీ గురించి అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడన్నీ వేస్ట్ సో నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇట్ ఇట్ల్ బీ గ్రేట్ ఫిల్మ్ మర్చిపోలేని సినిమా అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బీ సేఫ్